మాదిక రిజర్వేషన్ పోరాట సంఘర్షణ సమితి చేస్తున్నటువంటి ఉద్యమాలను తెలంగాణ నాయకత్వం ప్రతి కార్యక్రమాన్ని కూడా అడ్డుకొని వర్గీకరణ ఉద్యమం చేస్తే ఆ ఒక్క నాయకుడే చేయాలి, ఇక వేరే ఒకరు ఎవరు చేయకూడదని చెప్పేసి ప్రతి చోట కూడా అడ్డుకున్న సమయంలో ప్రాణాలు తెగించి రాళ్ళు దెబ్బలు తెగించి ఎంఆర్టీఎస్ ఉద్యమం తప్పుదోవడం వెళ్తుంది. మరి ఖచ్చితంగా దీన్ని ఒక గాడిలో పెట్టవలసిన అవసరం ఉంది. ఉద్యమం ఒక వ్యక్తి చేతిలో పెట్టడం ద్వారా నష్టపోతా ఉన్నాం. మరి ఖచ్చితంగా ఉద్యమాన్ని పలు దఫాలుగా ఉద్యమం చేయాలి, పలు నాయకత్వ రూపంలో చేయాలనే ఉద్దేశంతో ఎటువంటి పరిస్థితులు ఉన్నా మరి ఎటువంటి దాడులు చేసినా మరి నిలబడి ఉద్యమం చేస్తున్న పరిస్థితి మాదిక రిజర్వేషన్ పోరాట సంఘర్ష సమితికి ఉందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. సోదరారా, వర్గీకరణ లక్ష్యం వీరికి కాదు, వీరి లక్ష్యం నాయకత్వం పెంచుకోవడం. భారతదేశ వ్యాప్తంగా ఈ నాయకుడు పెద్ద నాయకుడు చేయడమే లక్ష్యం తప్ప మరి ఇతనికి మరి వేరే ఉద్దేశం కానీ వర్గీకరణ చేసే లక్ష్యంగా లేదు. ఖచ్చితంగా మాదిక రిజర్వేషన్ పోరాట సంఘర్ష సమితి ఒకటే చెప్తా ఉన్నాం, ఏబిసిడి వర్గీకరణ జరగాలి. ఏబిసిడి వర్గీకరణ అంత జరిగేంత వరకు కూడా ఎవరో కూడా నిద్ర